నమస్కారం సంతోష స్వాగతం సినిమా ఇప్పుడు మనం చూద్దాం ఆగస్టు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే ఆ రోజు అభిమానులకు పర్వదినం ఈ సందర్భంగా మెగా అభిమానులు సోషల్ మీడియాలో అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ని మొదలు పెట్టారు అది కూడా యాభై రోజుల ముందు కావడం విశేషం ఫిఫ్టీ డేస్ టు గో అంటూ డిజైన్ చేసిన మెగాస్టార్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి అలాగే ట్విట్టర్ లో అలాగే ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ ఫిఫ్టీ డేస్ టు మెగాస్టార్ డే హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఇక ఈసారి వృక్షో రక్షిత రక్షిత అనే నినాదంతో మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నారు మొక్కవని దీక్షతో మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి ఈసారి మన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో అభిమానులంతా ఆచరించవలసిన బృహత్తర కార్యక్రమం ఈ పచ్చటి ప్రకృతి వాతావరణ సమతుల్య ప్రాణవాయువు ఆక్సిజన్ ను అందిస్తుంది కరోనా తీవ్ర స్థాయిలో పంజా విసిరినప్పుడు ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది అసువులు బాసారు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించి మెగాస్టార్ అయ్యారు మెగాస్టార్ మార్గదర్శకత్వంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం మొక్కలు నాటడం మెగా అభిమానులకు కొత్త ఈసారి ఆగస్టు తొమ్మిది నుండి ఇరవై రెండు వరకు ఒక్కొక్క అభిమాని తొమ్మిది మొక్కలు చొప్పున నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడవలసిందిగా కోరుతున్నాం జన్మదినం పురస్కరించుకొని అన్ని ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి ఒక రికార్డు నెలకొల్పాలని దృఢ సంకల్పంతో మెగా అభిమానులు ఉండడం గొప్ప విశేషం జై చిరంజీవ జై జై చిరంజీవ అంటూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు గోపిచంద్ నటించిన ఆరు అడుగుల బుల్లెట్ సినిమా హీరో హీరో హీరోయిన్స్ కాబీ గోపాల్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం అడుగుల బుల్లెట్ బాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండడం విశేషం గోపిచంద్ నయనతార కాంబినేషన్ లో బి గోపాల్ డైరెక్షన్ లో ఒక్కంత వంశీ కథ మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలైట్స్ అని చిత్ర బృందం పేర్కొంది గోపిచంద్ నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం అభిమన్యు సిన్హా కీలక పాత్రలో నటించారు యంగ్ హీరో ప్రారంభమైంది షూటింగ్ భగవద్గీతలోని త్రైతం సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి ఉన్నాడు దేవుడు ఉన్నాడు అలాగే ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్ తో హీరోయిన్ మౌర్యాని ప్రధాన పాత్రలో శుభలేఖ సుధాకర్ రాజేశ్వరి నాయర్ నటులుగా నటీఆర్పీ క్రియేషన్ ఎస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న లేడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిఖిల్ సినిమాకు క్లాప్నివ్వగా దర్శకుడు చందూ మొండేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు సినిమాటోగ్రఫీ వ్యక్తం చేశారు సినిమాటోగ్రఫీ చట్టం సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్ హీరో సుధీర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలనచిత్ర ధృవీకరణ సంస్థ జారీ చేసే ధ్రువపత్రాల అధికారం కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో కొన్ని రోజుల నుండి అసంతృప్తి రగులుతోంది ఈ నేపథ్యంలో నటుడు సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై వరుస ట్వీట్లు పెట్టారు చట్ట సవరణ వల్ల భావ ప్రకటన స్వేచ్ఛ దెబ్బతింటుందని ఆయన అన్నారు సినిమా రీసెన్సార్ పై స్పందిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి ప్రయోజనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు సినిమాటోగ్రఫీ యాక్ట్ విషయంలో కేంద్రం పునరాలోచించాలి సిబిఎఫ్సి కింద ఇప్పటికే మేము ఒక కఠినమైన ప్రక్రియను బాధ్యతగా పాటిస్తున్నాం సెన్సార్ బోర్డు జారీ చేసే ధ్రువపత్రాల అధికారం కేంద్రం ఆధీనంలోకి తీసుకురావడం వల్ల ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ఎలాంటి సినిమాలు చూడాలి అనుకుంటే అలాంటి వాటికి మాత్రమే ఆమోదం లభించారు అవకాశం ఉంది ఇది సబబు కాదు ఇప్పటికే ఎన్నో విషయాలలో సినిమాను చాలా సులువుగా టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు కనుక ఆ సినిమాటోగ్రఫీ సవరణ చట్టానికి ఆమోదం తెలపడం వల్ల ఇకపై సినిమాను టార్గెట్ చేయడం మరింత అవుతుంది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను మనం కోల్పోకూడదు అలాగే సినిమా విషయంలో ప్రతిసారి భయపడే వాతావరణం మాకు అక్కరలేదు మరొక విషయం ఏంటంటే ప్రతి సినిమాను రీసెన్సార్ చేయాలి అనుకున్నప్పుడు ఇక సిబిఎఫ్సి ఉండి ప్రయోజనం ఏమిటి అంటూ సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఓ స్టార్ హీరో కోవీ సెల్ఫ్ కిట్స్ పంపించారట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఒక స్టార్ హీరో కోవి సెల్ఫ్ కిట్ పంపాడు ఈ విషయాన్ని రకుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది ఆ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ అక్షయ్ కోవి సెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్ కోవి సెల్ఫ్ మొట్టమొదటి ఇండియా రాపిడ్ యాంటీజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్ దీంతో ప్రజలు ఇంట్లోనే కోవిడ్ పరీక్ష చేసుకోవచ్చు ఈ హీరో ఈ సెల్ఫ్ టెస్ట్ కిట్లను బాలీవుడ్ తారుడు కరణ్ జోహార్ కత్రినా కైఫ్ కేద్వానీ వాణి కపూర్ భూమి పండేకర్ లారా దత్త మౌలిరాయ్ సిద్ధార్థ్ మల్హోత్రా యామి గౌతమ్లతో పాటు పలువురు ప్రముఖులకు పంపారు తాజాగా రకుల్ ఆమె కుటుంబ సభ్యుల కోసం కూడా కోవి సెల్ఫ్ ని పంపారు అక్షయ్ కాగా రాక్షసం హిందీలో అక్షయ్ కుమార్ రకుల్ ప్రీసింగ్ జంటగా నటించున్నారు ఈ రీమేక్ మిషన్ సెంటలా టైటిల్ ను ఖరారు చేశారు సప్తగిరి హీరోగా నటిస్తున్న గూడుపుటాణి మూవీ ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా విడుదలైంది ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం గూడుపుటాని సప్తగిరి నేహా సోలంకి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయించింది ఇదే టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఒక చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే ఫస్ట్ లుక్ విడుదల అనంతరం ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు సూపర్ స్టార్ కృష్ణ ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు అదే టైటిల్ తో నేను సినిమా చేయడం కృష్ణ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి కటారి రమేష్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాడు దర్శకుడు కుమార్ కేఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారు అని తెలుపగా గూడుపుటాని సినిమా చాలా బాగా వచ్చింది సప్తగిరి గారు చక్కగా నటించారు దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది హంపి మైసూర్ మేల్కొట్టి కంచి చిక్ మంగళూరు ప్రదేశాలలో ఈ షూట్ సూపర్ స్టార్ కృష్ణ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు నిర్మాతలు ఇక దర్శకుడు కుమార్ కేఎం మాట్లాడుతూ నా మొదటి సినిమా గూడుపుటాన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో సప్తగిరితో తీశాను ఆడియన్స్ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు సూపర్ స్టార్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు అష్మి మూవీ పోస్టర్ విడుదలైంది సాచి క్రియేషన్స్ పతాకంపై స్నేహ రాకేష్ నిర్మాతగా నూతన దర్శకుడు శేష్ కార్తికేయ యాత్రకెక్కిస్తున్న చిత్రం అశ్మి రుషిక రాజ్ రాజా నరేంద్ర కేశవ దీపిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా చిత్ర యూనిట్ చెప్తోంది తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది అస్మి టైటిల్ తోనే ఆసక్తిని కలిగిస్తున్న ఈ చిత్రం తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ తో మరింతగా అంచనాలను పెంచేస్తోంది ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ దిస్ సీట్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా దర్శకుడు శేష్ కార్తికేయ అత్యంత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నట్లుగా నిర్మాత స్నేహ రాకేష్ తెలిపారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది చిత్రం త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ గా నటిస్తున్న డింపుల్ హైత్ బాలీవుడ్ అవకాశాలు క్యూ కడుతున్నాయట మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ కిలాడి ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న డింపుల్ హయాతికి బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ జూయల్ రోల్ చేస్తుండగా జయంతి లాల్ గడ సమర్పణలో దీనిని హిందీలో పెన్ స్టూడియోస్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు ఈ క్రమంలో డింపుల్ మీద బాలీవుడ్ మేకర్స్ దృష్టి పడింది క్రియేటివ్ దర్శకుడు శంకర్ రణవీర్ సింగ్ కాంబోలో రానున్న అపరిచితులు హిందీ రీమేక్ లో ఈమె ఓ పాత్ర పోషించనుందని బీటోన్ మీడియాలో టాక్ వినిపిస్తోంది అలాగే యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించబోతున్న మరొక సినిమా సినిమాలోనూ డింపుల్ హయాతిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా సమాచారం సో అప్పుడే వరుస అవకాశాలతో జోరు మీద ఉన్న డింపుల్ బాలీవుడ్ లో సత్తాచారడం ఖాయమని అంటున్నారు బీటోన్ వర్గాలు ఊహకందని మలుపులతో అంచిక మెయిన్ లీడ్ లో తెరకెక్కునున్న చిత్రం మై నేమ్ ఇస్ శృతి చిత్రం ఆదివారం రోజు ప్రారంభమైంది ఆ విశేషాలు దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలు అరంగేటం చేసిన హన్సిక అనతి కాలంలోనే నాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది ఆమె తెలుగులో నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం మై నేమీజ్ శృతి ఆదివారం హైదరాబాద్ లాంఛనంగా ప్రారంభమైంది శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు నాగేంద్ర రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రేవతి క్లాప్నివ్వగా వైష్ణవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు తొలిసారి వేసానికి వంశీ గౌరవదర్శకత్వం వహించారు అందరికీ నమస్కారం ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ దిస్ ఇస్ మై 52nd ఫిల్మ్ అండ్ ఐ డుయింగ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ వేర్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ తెలుగు ፊల్మ్స్ మేడ్ మీ హూ ఐ యామ్ మేడ్ మీ ఎన యాక్టర్ సో ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ అనదర్ తెలుగు ፊлм మై నేమ్ ఇ శృతి పిక్చర్ క నామ్ మై నేమ్ శృతి హ ఇట్స్ అబౌట్ ఎ గర్ల్ హూ ఇస్ వెరీ ఇండిపెండెంట్ విత్ हर ओपिनियंज एंड शी इज़ अ वेरी कॉन्फिडेंट yes the film has a lot of turns and twists and that's one of the major reasons why i have signed this film because बिकॉज uh, जब ये मुझे स्क्रिप्ट uh, सुना रहे थे I was like एम hmm, ठीक है एक और थ्रिलर है ये होगा वो होगा पर एंड एज एन एक्टर आप खुद यू नो अब देखना ये प्लॉट ट्विस्ट होगा वो plot twist होगा बट मैं एंड तक guess नहीं कर पाए कि what was हैपनिंग एंड इसलिए मैंने ये फिल्म साइन की बिकॉज आई एज एन actor was sitting on the edge of the seat so i wish the entire star cast the team all the very best and um, also we're starting the schedule with five day schedule right now with me and there's a july mein, uh a second schedule here and uh, august may be here so yes looking forward and up thank you so much during this pandemic uh, కోవిడ్ ప్రముఖ దర్శకుడు సూర్యోదయ కుమారుడు మయూరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఇండస్ట్రీలో విషాదాలకు తెర పడడం లేదు వరుసగా జరుగుతూనే ఉన్నాయి ఇటీవలే తెలుగు ఇండస్ట్రీలో కత్తి మహేష్ దారుణమైన ప్రమాదానికి గురయ్యాడు ఈయన అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు నెల రోజుల క్రింద జాతీయ ఉత్తమ నటుడు సంచారి విజయ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు ఇప్పుడు మరొకసారి కూడా ఇలాంటి దుర్వార్తే వినవలసి వచ్చింది తాజాగా ప్రముఖ దర్శకుడు సూర్యోదయ కుమారుడు మయూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఈ కుర్రాడి వయసు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే మయూర్ మరణంతో దర్శకుడు సూర్యోదయ కన్నీరు జూలై రెండు రాత్రి పది గంటల సమయంలో బైక్ పై ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో బ్యాడ్రిహల్లి న్యూ లింక్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ట్యాంకర్ బైక్ ను ఢీకొట్టాడు మయూర్ దాంతో మృతి చెందాడు సూర్యోదయ పెరంపల్లి కొన్ని కన్నడ తులు సినిమాలకు దర్శకత్వం వహించారు దాంతో పాటు మరికొన్ని సినిమాలను నిర్మించారు కూడా కొన్ని సినిమా టైటిల్స్ ప్రేక్షకుల అభ్యంతరం తలపడం మనకు తెలిసిందే ఇప్పుడు ఇలాగే ఓ హిందీ సినిమా టైటిల్ కు ఈ సమస్య రావడంతో టైటిల్ మార్చేందుకు రెడీ అయ్యారు నిర్మాతలు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సత్యనారాయణ కి కథ అయితే ఈ సినిమా టైటిల్ త్వరలోనే మారబోతోంది కార్తీక్ ఆర్యన్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహిస్తున్నాడు ప్రముఖ నిర్మాత సాజిత్ నడియా ద్వారా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టైటిల్ ని మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు అయితే ఈ టైటిల్ పై కొన్ని అభ్యంతరాలు వచ్చాయట దాంతో ఈ సినిమా టైటిల్ ను మారుస్తున్నట్లుగా దర్శకుడు అధికారికంగా ప్రకటించారు మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి ఈ నిర్ణయం అంటూ డైరెక్టర్ చేశారు మనోభావాలను దెబ్బతీయకుండా ఇటీవల ప్రకటించిన మా చిత్ర సత్యనారాయణ కి కథ టైటిల్ ను మార్చాలని మేము నిర్ణయం తీసుకున్నాం అతి త్వరలో ఈ సినిమా కొత్త టైటిల్ ని ప్రకటిస్తామని చేశారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ రూపొందుతోంది ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణను జరుపుకుంది కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు ఈ సినిమా తర్వాత దేవరకొండ దర్శకుడు సుకుమార్ల ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది అయితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది విజయ్ దేవరకొండ ప్రాజెక్టు మొదలు పెట్టాలని సుకుమార్ అనుకున్నాడు అయితే పుష్పను రెండు భాగాలుగా చేయడంతో సుకుమార్ ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు లేవు అప్పటి వరకు విజయ్ దేవరకొండ వెయిట్ చేయలేడు అందువలన ఆయన దర్శకుడు హరిష్ శంకర్ తో ఒక సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తారట ఇక హరీష్ శంకర్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు పవన్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకు సమయం పడుతుంది సో ఈ గ్యాప్ లో విజయ్ సినిమా పట్టాలెక్కేటువంటి ఛాన్స్ ఉంది బాలీవుడ్ గ్లామర్ భామ యామి గౌతమ్ పెళ్లి తర్వాత మళ్ళీ సినిమాల్లో స్పీడ్ పెంచేసింది ప్రస్తుతం ఆమె నటిస్తున్న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గౌతమ్ ఇటీవలే దర్శకుడు ఆదిత్య ధర్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది ప్రస్తుతం ఈ అమ్మడు అనిరుద్ధ రాయ్ చౌదరి డైరెక్షన్ లో ఒక చిత్రం చేయనుంది త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు కోల్కతా నేపథ్యంలో సాగే విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుంది అయితే ఈ సినిమాలు యామి జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు సినిమా మొత్తం యామి పాత్ర చుట్టే కథ తిరుగుతోంది దాంతో పాటు యామి మరొక రెండు సినిమాలకి కమిట్ అయింది ఇక ఈ మధ్య ఆమె మనీ లాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేశారు జులై ఏడున దర్యాప్తు జరిగే అవకాశం ఉంది హీరో నాగచైతన్య ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉండగా తాజాగా మరో సినిమాకు కూడా ఓకే చెప్పేశారట అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో సిద్ధమవుతున్నాడు అందులో భాగంగానే తాజాగా చెయ్యి కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లుగా తెలుస్తోంది తాజా న్యూస్ ప్రకారం నాగ చైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేయనున్నారట ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం దర్శకుడు కిషోర్ తిరుమల ఇంతకు ముందు నేను శైలజ చిత్రలహరి రెడ్ మూవీలను తెరకెక్కించారు ప్రస్తుతానికి కిషోర్ తిరుమల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇందులో శర్వానంద్ రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇక నాగ చైతన్య ప్రస్తుతం థ్యాంక్ యూ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు త్వరలో లాల్ సింగ్ చద్దా బంగారు రాజు మూవీ షూటింగ్లో ఆయన పాల్గొంటారు ఈ రెండు భారీ ప్రాజెక్టులో చైతన్య అతి పాత్రలో కనిపించనున్నాడు ఇక లాల్ సింగ్ చద్దాతో చై బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అలాగే శేఖర్ కమ్ల డైరెక్షన్ లో లవ్ స్టోరీ చిత్రాన్ని పూర్తి చేశారు త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది దెయ్యంతో సహజమైన చిత్రం నుంచి మేఘాలలో హరివిల్లుల మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకుని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు వారు గతంలో చేసిన ఎన్నో మోసాల గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివేంజ్ తీర్చుకుంది అన్న కథాంశమే సహజీవనం అనురాగ్ కంచర్ల సమర్పణలో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తే నట్టి కరుణ లేడీ ఓరియంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తోంది నిర్మాత నట్టి కుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల ఐదు భాషల్లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఈ సినిమాలో పాడిన అనే పాటను ఆదివారం మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నటీ కుమార్ మాట్లాడుతూ కశ్మీర్ లోని అద్భుతమైన ఆందాలతో ఐదు రోజులు షూట్ చేసిన మేఘాలలో హరివిల్లుల పాటను చిన్మయి పాడింది ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది ఈ నెల పదహారున ఐదు భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు అలాగే చిత్ర నిర్మాత నటి క్రాంతి మాట్లాడుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలానే వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది ఈ సినిమాలో నటి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది చిత్రంలోని నటీ నటులందరూ కూడా ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో నటించిన నటీ కరుణ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది సెకండ్ లీట్ లో సుపూర్ణ మాల్కర్ నటించారు అలాగే కోటీగారి అబ్బాయి రాజీవ్ కూడా అందులో నటించారు మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ వి చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వర్గా రూపుదిద్దుకోనున్న చిత్రం రాజుకి నచ్చిందే రంబ రావంత్ సల్హని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు ర్యాలీ దర్శకత్వంలో దేవరపల్లి అఖిల్ వల్లాల ప్రవీణ్ కుమార్ యాదవ్ నిర్మించనున్నారు ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలను జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది ఈ సందర్భంగా దర్శకుడు ర్యాలీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజుకి నచ్చిందే రంబ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక హీరోయిన్ గా సలోని నటిస్తోంది మరొక హీరోయిన్ ని త్వరలోనే ఎంపిక చేస్తాం చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నాం చంద్రబోస్ గారు రామజోగేయ శాస్త్రి గారు చాలా మంచి పాటలు ఇచ్చారు రఘు కుంచారు అయితే అంతే అద్భుతంగా పాటలను కంపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు సాంగ్స్ రికార్డింగ్ త్వరలోనే మొదలవుతుంది దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన రావంత్ దేవరపల్లి గారికి మంచి టెక్నీషియన్స్ నిర్మాత దేవరపల్లి అఖిల్ వల్లాల ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు సంగీత దర్శకుడు రఘుకుంచి మాట్లాడుతూ దేవరపల్లి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ రాజుకి నచ్చిందే రంబ చిత్రానికి వర్క్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్టు నా మార్క్ మిస్ కాకుండా అద్భుతమైన బాణీలను సమకూర్చి చిత్ర విజయంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నానని అన్నారు యంగ్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి విషస్ తెలుపుతూ పోస్టర్స్ విడుదల చేశారు చిత్ర యూనిట్స్ నేను చదివిన లా ప్రకారం గీతకు అటువైపు జరిగిన అన్యాయం ఉంది ఇటువైపు జరగవలసిన న్యాయం ఉంది సార్ అని అంటున్నారు యంగ్ హీరో సత్యదేవ్ న్యాయవాది పాత్రలో ఆయన నటించిన చిత్రం తిమ్మరసు శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు ప్రియాంక జవాల్కర్ నాయక ఆదివారం సత్యదేవ్ బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్లిమ్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం తెలివికి మూర్ఖత్వానికి మధ్య ఒక సన్న గీత ఉంటుంది ఈ గీతకు ఇటువైపు ఉన్నోడు తెలివి గలవాడైతే అటువైపు ఉన్నోడు మూర్ఖుడు అని అల్లరి రవిబాబు చెప్పిన సంభాషణతో ప్రారంభమైన ఈ వీడియో ఆధ్యత జీవితం కూడా ఆసక్తిగా సాగింది రవిబాబు మాటలకు నేను చదివిన లా ప్రకారం అంటూ సత్యదేవ్ బదులివ్వడం మెప్పిస్తోంది సత్యదేవ్ లుక్ నేపథ్య సంగీతం అదుర్స్ అనిపిస్తున్నాయి క్లీన్ షేవ్ పెద్ద కళ్ళద్దాలు పొడవైన జుట్టుతో క్లాస్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు సత్యదేవ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకునే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉంది త్వరలోనే విడుదల కానుంది మరొకవైపు గుర్తుందా శీతాకాలం గాడ్సే కైలాప్ చిత్రాలతో బిజీగా ఉన్నారు సత్యదేవ్ ఆయా చిత్ర బృందాలు కూడా సత్యదేవ్ కి బర్త్డే విషస్ చెప్పి కొత్త పోస్టర్స్ ను విడుదల చేశాయి వీటితో పాటుగా మరికొన్ని కథల్ని వింటున్నారాయన అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రామ్ సేతు సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారు అంజలి ప్రధాన పాత్రలో నటించిన లిసా మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలు అందుబాటులోకి వచ్చేసింది తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని భావించిన ఒక యువతి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి తన సొంత ఇంటికి వెళ్తోంది ఈ క్రమంలోనే ఆమె తన గతాన్ని తెలుసుకుంటుంది వెంటాడుతూ ఉంటుంది ఇంతకీ ఆ దెయ్యం వాళ్లను ఎందుకు వెంటాడుతోంది వాళ్ల గతంతో దానికిన్న సంబంధం ఏంటి ఆ యువతి తన తల్లికి పెళ్లి చేయగలిగిందా అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం లీసా అంజలి లీసాగా ప్రధాన పాత్ర పోషించింది రాజు విశ్వనాథ్ బ్రహ్మానందం మకరంద్ దేశే యోగిబాబు కళ్యాణి సలీమా కీలక పాత్రలో నటించారు ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో అందుబాటులో ఉంది తొలి తెలుగు హారర్ త్రీడీ చిత్రంగా ఈ సినిమాను రాజు విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు ఎస్కే పిక్చర్స్ వీరు క్రియేషన్స్ పతాకంపై వీరేష్ కాసాని సమర్పణలో సురేష్ కొండేటి నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో థియేటర్స్ లో విడుదలైనటువంటి ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇప్పుడు తెలుగులోను అలరించేందుకు సిద్ధమైంది తాజాగా ఆహా సినిమా తెలుగు ట్రైలర్ ను ప్రేక్షకులతో పంచుకుంది ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఆదివారం రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు పండిత పామరులనే కాదు యువతరాన్ని సైతం తన సుస్వరాలతో అలరింప చేయడం కీరువాణికి వెన్నతో పెట్టిన విద్య వీణుల విందైన రాగాన్నే పేరుగా పెట్టుకుని పెరిగిన కీరువాణిపై ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త పెట్టుకున్న అంచనాలు ఈ సమంతైనా తగ్గలేదు సంగీత జలతి

కల్కి చిత్రానికి తొలుత కీరవాణి సంగీతం సమకూర్చిన ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత చిత్రం ముందుగా విడుదలైంది చిత్రం ఏంటంటే కెరీర్ ప్రారంభంలోనే కీరవాణికి తన సత్తా చాటే గొప్ప అవకాశం లభించింది శివ చిత్రం తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణంకి అదే సమయంలో క్రాంతి కుమార్ రూపొందించిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు మోడర్న్ ట్రెండ్ కు తగ్గట్లుగా వర్మ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చి కుర్రకారిని తన వైపు తిప్పుకున్న కీరవాణి ఏఎన్ఆర్ చిత్రానికి సాంప్రదాయబద్దమైన స్వరాలు సమకూర్చి సంగీత ప్రియుల మనసులను దోచుకున్నారు ఇక ఆ తర్వాత సంవత్సరంలో సూపర్ మ్యూజికల్ హిట్స్ తో స్టార్ హీరోల అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు చిరంజీవి మొగుడు వెంకటేష్ సుందరాకాండ నాగార్జున అల్లర మొగుడుతో టీజింగ్ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ మాస్ బీట్ సాంగ్స్ కి న్యాయం చేశాడనే పేరొచ్చేసింది ఇక అక్కడ నుండి వెనుతిరిగి చూసుకోని అవసరమే పడలేదు ప్రస్తుతం ట్రిబులార్ హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రాలకు సంగీతం అందిస్తున్న కీరవాణికి ఆయా చిత్ర బృందాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ తో పాటు మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కూడా తెలిపాయి ఇక హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ట్విట్టర్ ద్వారా విష్ చేశారు ఆ వేలి కొసల మీద సామవేదం విహరిస్తోంది ఆయన మౌనం కూడా చెవులకు ఇంపుగా వినిపిస్తోంది నా కథను నడిపిస్తున్న భావం వేగం రాగం గానముని శ్రీ కీరవాణి గారికి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్రిష్ వెంకటేష్ అశ్రిత ఇన్స్టాగ్రామ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది కాగా అశ్రితకు కుకింగ్ హ్యాబిట్ ఉన్న సంగతి తెలిసిందే దీంతో ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ఫ్లాట్ అనే పేరుతో అకౌంట్ ను క్రియేట్ చేసి అందులో తను చేసే రకరకాల వంటకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది ఆమెకు ఇన్స్టాలో పదమూడు లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాగా ఇటీవల హోపర్ డాట్ కామ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదించుకున్న సెలబ్రిటీ జాబితాను విడుదల చేసింది ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో హాలీవుడ్ నటుడు క్రిస్టియానో రోనాల్డ్ మొదటి స్థానంలో నిలిచారు ఈ జాబితాలో ఇండియా నుండి విరాట్ కోహ్లీ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు ఇదే జాబితాలో వెంకటేష్ కూతురు అశ్రిత కూడా చోటు సంపాదించుకుంది ఈ లిస్టులో అశ్రిత ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఏడవ స్థానంలో నిలవగా ఆసియా మొత్తంలో ఇరవై ఏడవ ర్యాంక్ లో ఉంది భారతీయులు అత్యల్పంగా ఉన్న ఈ జాబితాలో అశ్రిత చోటు తక్కించుకోవడం విశేషం ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో వీడియోకి సుమారు నాలుగు వందల డాలర్లు తీసుకుంటుందట కాగా అశ్రిత రెండు వేల పంతొమ్మిదిలో వినాయకరెడ్డిని వివాహం చేసుకుంది ప్రస్తుతం వీరు స్పెయిన్లోని బార్సిలోనాలో సెటిల్ అయ్యారు వెయ్యి శుభములు కలుగు నీకు చిత్రం నుండి కత్తి కర్తనాక్ ఐటమ్ సాంగ్ ని లాంచ్ చేశారు ప్రముఖ సీనియర్ నటులు రాజా శివాజీరాజా నటుడు రాజా అబ్బాయి విజయరాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్ శ్రాతో డైరెక్షన్లో జామీ లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ జయదుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ మరియు జామి శ్రీనివాసరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వేయి శుభములు కలుగు నీకు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాటుకు మిలియన్స్ లో వ్యూస్ లభించాయి ఇటీవల ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు ఈ పాటకు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది అందరికీ నమస్కారం అండి వేయి శుభములు కలుగు నీకు విజయరాజా గారి హీరోగా చేస్తున్న ఈ మూవీలో ఒక మంచి మాస్ మసాలా ఐటెం సాంగ్ రాశాను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు జ్ఞాని గారు మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు తూము బ్రదర్స్ వాళ్ళు ఈ మూవీతో సినిమాకి ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు చాలా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది చాలా బాగా వచ్చింది సినిమా వేషభూములు కలగనేకు మాది మా ప్రొడక్షన్ నెంబర్ వన్ చాలా కష్టపడి అందరము హార్డ్ వర్క్ చేసాము దానికి మా విజయరాజ గారు టైంకి లొకేషన్ సిక్స్ ఓ క్లాక్ అంటే ఫైవ్ ఓ క్లాక్కి రావడం షూటింగ్ కానీ అన్నింటిలో మాకు సపోర్ట్ చేస్తారు మా అన్నగారు శివాజీరావు గారు ప్రమోషన్స్లో బాగా హెల్ప్ చేస్తున్నారు ఇలాగే వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు వస్తున్నాం ఈ సాంగ్ ఇప్పుడు నిన్న లాంచ్ చేసాము ఆల్రెడీ టూ ల్యాక్స్ వరకు రీచ్ అయింది మీ సహకారం అందరి ఇలాగే అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ మిస్టర్ నరసింహ పటేల్ గారు అండ్ మిస్టర్ శ్రీనివాస్ గారు అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ మిస్టర్ రాథోడ్ Uh, for having me in this song and for making me a part of this movie. So, about the song, uh, I loved the song the first time I heard it itself. I loved the beats, I loved the vibe of the song. Even during rehearsals, I knew I can carry it off well. For that, I need to give a special thank you to our hero Mr. Vijay because uh, he had uh, faith in me that I could carry this song this song off well and I hope I did. Jai Durga Devi Multimedia, Jami Lakshmi Prasanna presents సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కలుగు నీకు సినిమా చాలా బాగా వచ్చింది దీనికి ముందు నువ్వు సూపరే నేను సూపర్ అనే సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ పైన ఆడియన్స్ మాకు బాగా కలుగు నీకు టైటిల్ తగ్గట్టుగా చాలా రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పుడు నిన్న ఈవినింగ్ చేసిన సాంగ్ కత్తి ఖతర్నాకు ఫిగరే నేనంట సాంగ్ కూడా టూ ల్యాక్స్ వ్యూస్ ఆల్రెడీ రన్నింగ్లో ట్రెండింగ్లో అవ్వబోతుంది మా సాంగ్ సో ప్రేక్షక ఆదరణ మాకు వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ రెండోది మా విజయరాజు గారు మా హీరో గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో డెఫినెట్లీగా ఒక స్టార్ అంటే డెఫినెట్లీగా ఒక ప్రభాస్ లాగా ఎదగాలి డెఫినెట్లీ ఎదుగుతాడు ఎందుకంటే సినిమాలో అంత కష్టపడి ఫైట్స్ సాంగ్స్ టైమింగ్ పంచువాలిటీ ది గ్రేట్ నాకు చాలా హెల్ప్ చేశారు తూపు నర్సింహ పటేల్ శ్రీనివాసరావు గారు ఇద్దరు సంయుక్తంగా ఈ బండి నడిపించారు వేయి సోభూమి కలిగి కానీ ప్రొడ్యూసర్సు చాలామంది ప్రొడ్యూసర్ నా కెరీర్లో థర్టీ సిక్స్ ఇయర్స్లో చాలామంది ప్రొడ్యూసర్ చూస్తుంటా డబ్బు పెట్టే కదా మనసు పెట్టి తీశారు వీళ్ళిద్దరు ఫస్ట్ వెరీ ఫస్ట్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఏమో కానీ సినిమా ఫీల్డ్తో వాళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లోనూ వాటిలోనూ అనుభవం ఉండటం వల్ల ప్రాణం పెట్టే తీశారు సినిమా అంతా మంచి మంచి లొకేషన్స్ గోవా వెళ్ళారు సాంగ్స్కి చాలా ప్లేసులు తిరిగారు అలాగే మా అబ్బాయి గురించి విజయరాజా గురించి నేను చెప్పటం కన్నా నేను డెఫినెట్గా ఎక్సలెంటు అది ఇది అనుకుంటాం ప్రతి సినిమాకి అది ఆడియన్స్ నుంచి వచ్చేది అయితే నాకు గొప్పగాను గర్వంగాను ఉంటుంది సాంగ్స్ ఫైట్స్ అయితే చాలా 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 బాగున్నాయి ఈ సినిమాలో ఆ ఫైట్ మాస్టర్కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దానికి ప్రత్యేకించి ఈ సినిమా కో డైరెక్టర్కి ఈ పడవ ఈ సినిమాని నడిపించిన మా రాతోడికి నా బ్రదర్ రాతోడికి వీళ్ళందరికీ కూడా మా విజయ రుణపడి ఉంటాడు ఎందుకంటే ఏమి చెప్పారో అది మాత్రమే తీశారు మేము యాభై కోట్లో తీస్తామండి అరవై కోట్లో తీస్తా ఉండే వాళ్ళ బడ్జెట్ ఏదో నాలుగైదు కోట్లు ఎంతో పెట్టుకున్నాము చాలా జాగ్రత్తగా అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గొప్పగా తీశారు నిర్మాణ సారథ్యంలో జామ్యలక్ష్మి ప్రసన్న ప్రజెంటేషన్లోనే మా హీరో విజయరాజా గారు నటించిన తమన్న తమన్న వ్యాసు హీరోయిన్గా తూము నరసింహ పటేల్ గారు మరియు నేను జామి శ్రీనివాసు నిర్మిస్తున్న రామ్ డై డైరెక్షన్లో మ్యూజిక్ జానీ గారు అద్భుతంగా సాంగ్స్ని బాగా తీశారు మొత్తం మా మూవీలో ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి ఫోర్ ఫైట్స్ ఉన్నాయి అవన్నీ అద్భుతంగా ఎక్కడ బడ్జెట్కి ఆలోచించకుండా బాగా వినూత్నంగా తీసాము మా విజయరాజ గారు చాలా అద్భుతంగా నటించారు చాలా యాక్షన్ హీరోగా రాణిస్తారని ఆశిస్తున్నాను మా ఎంటైర్ టీమ్కి శివాజీ రాజే గారు అద్భుతమైన సహాయక సహకారాలు అందించారు ప్రమోషన్లో బాగా హెల్ప్ చేస్తున్నారు సినిమా అద్భుతంగా వచ్చింది ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ మంది ఈ సినిమా విషయానికి వస్తే మా నరసింహ పటేల్ గారు అండ్ జామ్సేను గారు చాలా చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి తీసింది సినిమా అండి ఇది అండ్ ముఖ్యంగా ఇవన్నీ బాగా హ్యాండిల్ చేసిన మా రామ్స్ రాథోడ్ గారికి చాలా చాలా కష్టపడి ఫైట్స్ ఒక రేంజ్ అద్భుతంగా తీశారు ఫైట్స్ అన్నీ మెయిన్ ఆయన ఆయన డిజైన్ చేసి ఆయన సొంతంగా ప్రతి విషయంలో కూర్చొని ఆయన డిజైన్ చేశారు చాలా థ్యాంక్స్ అండి చాలా అద్భుతంగా చూపించారు అండ్ ఇంకే సాంగ్ విషయానికి వస్తే ఫాల్గుని ఇరగదీసి ఇరగదీసిన పాట వెరీ హ్యాపీ ఫాల్గుని అండ్ ఫ్యూచర్లో ఇంకా మనం చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాకి లిరిక్సిస్ట్ రాంబాబు గారు సార్ పాటలు అద్దెరిపోయింది సార్ లిరిక్స్ అన్నీ థ్యాంక్ యూ అండ్ ముందు ముందుగా మన మన ఫ్యూచర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మ్యూజిక్ ఇచ్చిన గ్యానీకి చాలా బాగా ఇచ్చాడు అండ్ మిగతా టీం అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఈ సినిమాలో ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే నా ఫాదర్ క్యారెక్టర్ ఇంకా మా నాని చేయడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది మీరు కూడా సినిమాకు సంబంధించి ఏదైనా పంపించాలనుకుంటున్నారా అయితే మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ड्रेस कट से बाई केएलएम फैशन मॉल